హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మస్ ఆల్ ఇన్ వన్. సో ఈరోజైతే నేను శివాలయంకి వచ్చానన్నమాట. సో దేనికంటే మా చెల్లికి హోమం చేయించారు. సో ఆ హోమం ఎలా చేయించారో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఎంటర్ అయిపోదాం. సో మనమైతే ఇప్పుడు లాన్కి ఎంటర్ అయిపోదాం. సో మనం ఇప్పుడు లాన్కి వెళ్ళిపోదాం. ఇట్ సైడ్ హోమం జరిగితే ఆ చివరి ఉంది. ఫస్ట్ అయితే నేను మీకు ఎలా ఉంటుందో గుడి మొత్తం చూపించి ఆ తర్వాత హోమం స్టార్ట్ చేస్తారంట. సో ఇది హోమం జరిగే ప్లేస్ అన్నమాట. సో ఇలా వెళ్దాం మనం జమ్మి చెట్టు దగ్గరికి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇది జమ్మి చెట్టు. సో ఇక్కడ దేవుడు దండం పెట్టుకుంటారు కదా, పసుపు రాసి. సో అలా చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వినాయకుడి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ శివుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడైనా వినాయకుడు ఉంటుంది కదా, సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతాం మనం. జస్ట్ ఇప్పుడు ఏం జరిగిందంటే కోత వచ్చిందన్నమాట. సో ఇక్కడ ప్రదక్షిణ చేసింది, 3 సార్లు తిరిగింది. సో అది నేను వీడియో తీశాను, నా లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. వినాయకుడికి దండం పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ అయితే మనం కాలు కడిగేసుకుందాం. సో అక్కడ 2 పెద్ద నుయ్యలు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి అన్నట్లు, సో ఇది వచ్చేసి పెద్ద నుయ్య. సో చాలా భయంకరంగా ఉంది దీన్ని చూస్తుంటే. అసలు కాడు కడుక్కోవడం పూర్తయింది. ఇంకండి అక్కడ అయితే పెంచుతున్నారు మొక్కల్ని. ఇలా తిరిగి వెళ్దామా ఫస్ట్. ఈ పైన అయితే గంగాదేవి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం శివుని దర్శనం చేసుకుందాం, దాని తర్వాత గంగాదేవి దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే నేను అలా వెళ్తున్నాను. మనం ఎంటర్ అయిపోయాం. సో ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి అన్నమాట. ఈ లోపల ఉన్నది నెక్స్ట్ వచ్చేసి శివుడి దగ్గరికి. మనం పూజారి గారు వచ్చిందాక తలుపులు తీస్తారు, అప్పుడు వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అమ్మ రాజరాజేశ్వరి దేవి దగ్గరికి వెళ్దాం అమ్మవారు. సో ఇది 1919 అంట. సో ఇక్కడ నేమ్స్ ఉన్నాయి. అండ్ ఇదిగోండి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు, దండం పెట్టుకోండి. అమ్మవారు మన వంగి చూస్తున్నట్టు ఉండాలి. ఇలా వీడియో తీస్తుండే నేను అయితే. సో నందీశ్వరి అండ్ ఇదంతా కూర్చుంది ప్లేస్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇలా వెళ్తే మనం ఇందాక తిరిగి చెప్పాం కదా, సో ఇలా వెళ్తే. సో మనం ఇప్పుడు ఎలా వెళ్తే రావి చెట్టు దగ్గర. సో ఇక్కడైతే వేరే దేవుడు ఉంటారు. ఇంకా తలుపులు తీయలేదు, అర్థం ఇచ్చి చూస్తుంది. సో క్లియర్గా కనిపించండి. వా, చాలా బాగుంది సీనరీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నాగేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. చాలా చూసుకుని అడిగిన వేయాలి. సో ఇలా తిరిగి వెళ్తే మనకి నుయ్యి కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళిపోతాం మనం. సో నెక్స్ట్ ఇవి ఇక్కడ ఉంటాయి కదా శాస్త్రం, శ్రీమతి వంగీ. సో ఇది కూడా హోమం
చేసి దానిలాగే ఉంది, బాగుంది. సో తులసి చెట్టు ఇప్పుడు దాకా నాకు కనిపించలేదు ఏంటనుకో. సో ఇది వచ్చేసి వేణుగోపాల స్వామి వారి ఆలయం అన్నమాట. ఇక్కడ కూడా గంట ఉంది, నేను ఎక్కడికి వెళ్ళి ఆ గంట వాడు. సో ఇది వచ్చేసి గజ స్తంభం. సో శివయ్య తలుపులు ఓపెన్ చేశారు. సో శివయ్య అది కొన్ని మీకు కనిపించారు కదా. సో ఇప్పుడు హోమం స్టార్ట్ చేస్తారంట. సో మా చెల్లికి ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట పూజ. ఫస్ట్ ఏదో చిన్న పూజ ఉంటుందంట లోపల. సో తర్వాత అక్కడ హోమం చేస్తారు. ఫస్ట్ అయితే మా మమ్మీ గారు మామిడాకులు కట్టడానికి వెళ్తున్నారు. సో పూజకి అన్నీ సిద్ధం చేశారన్నమాట.
Yeah, okay.